కిడ్నీలు నిరంతరాయంగా రక్తాన్ని శుద్ధి చేస్తూనే ఉంటాయి. ఈ క్రియలు తేడా వస్తే నిద్ర కూడా సరిగా పట్టదు. విషతుల్యమైన సీరం, క్రియేటినిన్, యూరియా వంటి రసాయనాలు యూరిన్తో పాటు వెళ్ళిపోకుండా రక్తంలో కలిసిపోతుంటాయి. అదే సమయంలో శరీరానికి సత్తువునిచ్చే అల్బమిన్ యూరిన్లో కలిసిపోతుంది. తద్వారా మనిషి త్వరగా ఆయాసానికి గురవడంతో పాటు నిద్ర కూడా సరిగా పట్టదు. భోజనం చేసే సమయంలో విపరీతంగా చెమటలు వస్తుంటాయి. యూరియా రక్తంలో కలవడం వల్ల చర్మం పొడిబారుతుంది, దురద పెడుతుంది. కిడ్నీలపై 8 లక్షల నుంచి 10 లక్షల వరకు నెఫ్రాన్స్ ఉంటాయి. ఇవి జల్లెడల రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంటాయి. కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల నెఫ్రాన్స్ రక్తంలోని పోషకాలను మూత్రం గుండా బయటకు పంపి మలినాలను రక్తంలోకి చేరవేస్తాయి. కిడ్నీ వ్యాధిగ్రస్తులు కొబ్బరి బోండం, పళ్ళ రసాలను పూర్తిగా దూరం ఉంచాలి. వీటిలో ఉండే పొటాషియం వల్ల కిడ్నీలపై పనిభారం పెరిగి తొందరగా అలసిపోతారు. కిడ్నీ పేషెంట్లు ఉప్పును ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. శరీరంలో సోడియం లెవెల్స్ పెరిగే కొద్దీ కిడ్నీల పనితీరు మందగిస్తుంది. విటమిన్ డి ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం మంచిది. దీనివల్ల ఎముకలు, కండరాల్లో శక్తి పెరుగుతుంది. నెలలో కనీసం 6 సార్లు తెల్ల గలిజేరు కూర తీసుకోవాలి. ఇది కిడ్నీలకు పునరుత్తేజం కలిగిస్తుంది.